नमस्कार। आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं। हनुमानंजना सूनु वायुपुत्रो महाबलः रामेष्ट फल्गुणसखः पिंगाक्षो अमितविक्रमः उदधिक्रमणश्चैव सीताशोकविनाशकः लक्ष्मणप्राणदाता च दशग्रीवस्य दर्पः द्वादशीतानि नामानि कपीन्द्रस्य महात्मनः स्वापकाले पठेन्नित्यं यात्रा काले विशेषतः तस्य मृत्युभयं नास्ति सर्वत्र विजयी भवेत्। श्रीराघवं दशरथात्मजमप्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुमरविन्ददलायताक्षं रामं निशाचरविनाशकरं नमामि। रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीताया पतये नमः। नमोस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै। नमोस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः। तदुन्नसं पाण्डुरदन्तमव्रणं सुजिस्मितं पद्मपलासलोचनं द्रक्ष्येतदार्यावदनं कदान्वहं प्रसन्नताराधिपतुल्यदर्शनं कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं सर्ववेदार्धतत्त्वज्ञं वेदार्थप्रतिपादकं पुराणसारसर्वज्ञं कृष्णं वन्दे जगद्गुरुम्। ओम अस्मद्गुरुभ्यो नमः। మనం నిన్న హేమంత ఋతువు వర్ణనం అయిపోయిన తర్వాత రాముడు సీత లక్ష్మణుడు వాళ్ళు గోదావరిలో స్నానం చేసి తిరిగి ఆశ్రమానికి వచ్చేప్పుడు ఆ చివరి శ్లోకం ఉంటుంది, అది మనం నిన్న మిస్ అయ్యాం. అందులో ఒక విశేషం ఉంది, అది ఏమన్నాడంటే కృతాభిషేక సరరాజ రామ సీతా ద్వితీయ సహ లక్ష్మణేన కృతాభిషేక త్వగరాజపుత్ర్యా రుద్రసదా రుద్రసనిన్ సనందిర్ భగవానివేశః. అక్కడ గోదావరిలో స్నానం చేసి అభిషేకం మొదలైనటువంటివన్నీ కూడా చేసి రాముడు తిరిగి వస్తూ ఉంటే సీతాదేవితో లక్ష్మణుడితోనూ ఎలా ఉన్నట్టంటే చూడ్డానికి అగరాజపుత్రి అంటే పర్వతరాజు కుమార్తె అయినటువంటి పార్వతీదేవితో రుద్ర శివుడు స నంది నందితో కలిసి వస్తున్నట్లుగా ఉన్నట్ట. అంటే రాముడు సీత లక్ష్మణుడు వస్తుంటే శివుడు పార్వతి నంది వస్తున్నట్టుగా అలా ఉన్నట్టు వాళ్ళు గంగానదిలో అభిషేకం చేసి స్నానం చేసి శివుడు వస్తున్నట్టుగా ఉన్నట్ట అని చెప్పి ఇక్కడ ఒక విశేషంగా చెప్పాడు వాల్మీకి మహర్షి. అంటే
రాముడికి రాముడు అంటే విష్ణు శివుడికి ఏమీ భేదం లేదు ఇద్దరు కూడా ఒకే స్వరూపం అనేటువంటి దానికి మనకి మళ్ళీ మళ్ళీ మధ్య మధ్యలో ఇలాంటిది వర్ణన వస్తూ ఉంటుంది అది మనకి మాస్టర్ గారు కూడా చాలాసార్లు చాలా చోట్ల వివరించారు విష్ణువుకి శివుడికి వాళ్ళు ఇద్దరు కాదు ఒకటేనా అసలు అంటే ఒకే భగవంతుడి యొక్క జ్యోతిస్వరూపం అయితే శివుడు మోహన రూపం అయితే విష్ణువు అని చెప్పారు అందుకని వాళ్ళిద్దరికి కూడా అభేదం అయితే ఒక్కోసారి వాళ్ళిద్దరిలో ఎవరు ఎవరికంటే ఎక్కువ అని ఒక్కోసారి కొన్ని సందేహాలు వస్తూ ఉంటాయి ఒకసారిట అలాగే రాముడు రామేశ్వర అని ఒక పదం ఉంది రామేశ్వరుడు అంటారు మన రామేశ్వరంలో కూడా రాముడి చేత ప్రతిష్ఠింపబడినటువంటి లింగం ద్వారశిలోచితంగా అవి రామేశ్వరుడు అనే పదాన్ని ఒక తమాషగా చెప్తారన్నమాట రాముడికి ఈశ్వరుడు ఆయన లేకపోతే రాముడు ఆయనకి ఈశ్వరుడా అని సరే ఆ వాళ్ళని అడుగుదామని వెళ్ళారట వెళ్తే ముందు రాముడిని అడిగారు రామేశ్వరుడు అనే రామేశ్వర అనే పదాన్ని అర్థం ఏమిటండి అంటే రామస్య ఈశ్వర రామేశ్వర అన్నట్టు ఆయన అంటే రాముడికి ఈశ్వరుడు అంటే పైనటువంటి భగవంతుడు అందుకని రామేశ్వరుడు అని సరే ఆయన అడుగుదాం శివుణ్ణి అడుగుదామని చెప్పి ఆయన వెళితే ఆయన అన్నట్ట రామ యస్య ఈశ్వర సహ రామేశ్వర అన్నట్టు రాముడు ఎవరికైతే ప్రభువో అటువంటి వాడు రామేశ్వరుడు అని ఆ పదానికి అంటే అర్థం ఏంటంటే ఇద్దరు కూడా ఒకటే ఎవళ్ళు ఎవరికంటే ఎక్కువ అనేటువంటిది ఉండదు అందుకని ఇక్కడ రాముడు సీత వస్తుంటే పార్వతీదేవి శివుడు ఆ వెనకాల లక్ష్మణుడు వస్తుంటే నందీశ్వరుడితో కలిసి వస్తున్నట్టుగా అనేటువంటిది ఆ సారూప్యాన్ని సూచించాడు ఇక్కడ వాల్మీకి మహర్షి సరే ఇక్కడ మనం నిన్న నుంచి ఎదురు చూస్తున్నాం ఏంటది శూర్పణఖ ఆవిడ రాముణ్ణి చాలా మోహించేసి వచ్చేసింది వచ్చేసి మనం ఈ నీకు తగనటువంటిది స్త్రీ ఎందుకయ్యా నీకు అసలు అదేం రూపం అసలు ఇమాం విరూపాం అసతీం కరాళాం నిర్ణతోదరీం అనేన సహతే భ్రాత్ర భక్షయిష్యామి మానుషీం ఎలా ఉంది నీ భార్య ఆవిడ వికృతాచ విరూపాచ సేయం సదృశీతవ ఈవిడ వికృత వికారంగా ఉంది నీ భార్య విరూప అసలు ఆ రూపం ఏమిటి చూడడానికి బాగోలేదు నీకు సమానమైనటువంటిది కాదు అని చెప్పింది కదా అందుకని ఆవిడ నేను మనకు అడ్డు లేకుండా నీ తమ్ముడిని కూడా నేను మింగేస్తాను తినేసి ఆవిడ మన ఇద్దరం కలిసి హాయిగా యథేచ్ఛగా విహరిద్దాం అని చెప్పేంది కదా నిన్న అంటే అప్పుడు తంతు శూర్పణఖాం రామ కామపాశావపాసితాం కామపాశంచేత అలాగా కట్టబడి ఉన్నటువంటి శూర్పణఖతో రాముడు స్వేచ్ఛయా శ్లక్ష్ణయా వాచ స్మితపూర్వం అబ్రవీ అథాబ్రవీత్ స్వేచ్ఛయా అంటే తనకు తన ఇచ్ఛతో తను ఎలా మాట్లాడదలుచుకున్నాడో అలాగనే అలా అని తర్వాత చాలా సౌమ్యమైనటువంటి విధంగానే నవ్వుతూ అన్నట్ట కృతదారోస్మి భవతి భవతి అనేటువంటిది ఎవరిని అంటారంటే గౌరవనీయులైనటువంటి పెద్దల్ని అంటారు కానీ మరి ఈవిడ చాలా పెద్దది ఆ ఋషులు మాట్లాడుకుంటూ అనుకుంటారు ఇంకో చోట మనకి చెప్తారన్నమాట ఆ ఋషులు మాట్లాడుకుంటూ చీ దీని దుంపదగా వేల సంవత్సరాల వయస్సు ఉన్నటువంటిది ఇది వచ్చి పాల పసిపోడు వాడు వాడి వయస్సు ఎంత ఉంది పాలబుగ్గలు వాడినటువంటి వాడు వాడిని వచ్చి వరిస్తున్నా అంటుందా వాడిని
ఇదేంటుందా దీనికి చాలా సిగ్గు బుద్ధి ఉన్నాయా దీనికి అని అనుకుంటారనమాట వాళ్ళు. చీచీచీ అనుకుంటారనమాట అలాంటిది అది. దాంతో రాముడు అంటున్నాడు, కృతదారోస్మి భవతి, అమ్మా నేను ఏం చేస్తానని చెప్పు, కృతదారోస్మి, నా భార్య కూడా ఉంది, పైగా నాతో కూడానే ఉంది భార్యే, ఇదం దయిత మమ, నాకు చాలా ఇష్టమైనటువంటిదే, నా మీద ఆమె ప్రేమ, ఆమె నాకు ప్రేమ, నేను పైగా ఆవిడ కూడానే ఉంది, అందుకని కృతదారోస్మి. త్వద్విధానం తు నారీణాం సుదుఃఖ ససపత్నత. ఒకవేళ నువ్వు అన్నట్టుగాను నువ్వు నాకు భార్యవైతే ఏమవుతుందంటే నీలాంటి వాళ్ళకి ఇలాంటి సవితి ఉండడం అనేటువంటిది దుఃఖ కారణం అవుతుంది అనవసరంగాను. ఏం బాగుంటుంది చెప్పు, ఈ సవిత్తో నువ్వేం చేస్తావు, అందుకని ఒక పని చేయి, అనుజస్త్వేషమే భ్రాత శీలవాన్ ప్రియదర్శన. నా తమ్ముడు ఉన్నాడు, వాడు చాలా శీలవంతుడు, ఎలా చెప్తున్నాడు చూసారా రాముడు, నా తమ్ముడు ఉన్నాడు వాడు చాలా సత్శీలం గలవాడు, శీలవంతుడు వాడు, ప్రియదర్శన చాలా అద్భుతమైనటువంటి బాగా చాలా చక్కని రూపం గలవాడు, శ్రీమాన్ అకృతదారశ్చ, చాలా శ్రీమంతుడు, అకృతదారశ్చ, అతనితో స్త్రీ ఎవరు రాలేదు, భార్య ఎవరు రాలేదు, లక్ష్మణో మమ లక్ష్మణో నామ వీర్యవాన్, లక్ష్మణుడు వాడి పేరు కానీ చాలా ప్రతాపవంతుడు, అపూర్వీ భార్యాచార్థీ తరుణ ప్రియదర్శన, అపూర్వమైనటువంటి అంటే చాలా మంచి గుణాలతో కలిగినటువంటి వాడు, అయితే భార్య అతనితో కూడా భార్య ఎవరు లేరు కదా అక్కడ, అందుకని పైగా తరుణుడు, తరుణ అంటే చాలా చిన్న వయస్సు వాడు, వాడు పాపం తరుణ వయస్సు అంటే ఓ దిందొప్ప దగ్గర నీ వయస్సు ఎంత వాడి వయస్సు అదని లోపల పరిహాసం కూడా ఉందన్నమాట ఇందులో. అనురూపశ్చితే భార్య భర్త రూపశ్యాస్య భవిష్యతి. ఓహోహో నువ్వు ఎంత రూపవంతువి నువ్వు, అందుకని నీకు అనురూపమైనటువంటి భర్తగా ఉండడానికి తగినవాడే అంటున్నాడు రాముడు, పరిహాసం చేశాడు. చేస్తే అని ఏనం భజ విశాలాక్షి భర్తారం భ్రాతరం మమ, నా తమ్ముణ్ణి నువ్వు భర్తగా పొందొచ్చు, అసలే పెద్ద కళ్ళు ఉన్నటువంటి దానివి, మామూలుగా అయితే విశాలాక్షి అంటే అందమైనటువంటి పెద్ద కళ్ళు అని విశాలాక్షి అంటారు, ఇక్కడ ఆ కళ్ళు ఏమిటి, ఆ గోల్డ్ ఏమిటి, ఆ ముక్కు ఏమిటి, అన్నీ భయంకరంగా ఉన్నాయి, అంత పెద్ద కళ్ళు వేసుకున్నావు కదా, వాడిని భర్తగా పొందొచ్చు నువ్వు. అసపత్న, నీకు ఇంకా సవితి ఏమి ఉండదు కూడా, ఈ సవితి పోరు ఉండదు, వరారోహే నువ్వే మామూలు దానివే, నువ్వు చాలా అందమైన దాని కదా, మరి మేరు కర్మ ప్రభాయధ, అందుకని సూర్యుడు తిరుగుతుంటే మేరు చుట్టూ ఎలాగైతే ఆ ప్రభ ఆ వెలుగు ఉంటుందో అలా ఉంటుంది, ఓ ఇంకే మంచి జోడు వాళ్ళని వాడి దగ్గరికి వెళ్ళి అడుగువాడిని అన్నాడు రాముడు. ఇది రామేణ సా ప్రోక్త రాక్షసి కామమోహిత విసృజ్య రామం సహసా తదో లక్ష్మణమబ్రవీత్. వెంటనే రాముడిని వదిలేసింది. అంటే ఇక్కడ కొంతమంది చాలామందికి అనుమానం వస్తుంది, ఎందుకండి రాముడు అలా మాట్లాడాడు, పరిహాసం చేశాడు, ఎందుకు మాట్లాడాడు అలాగా, ఆ రాక్షసి తమ్ముడి దగ్గరికి వెళ్ళమండవు ఎందుకు, మళ్ళీ వాడు అన్నగారి దగ్గరికి వెళ్ళమండవు ఎందుకు, ఎందుకు ఇలా మాట్లాడారు అని. అంటే అక్కడ రాక్షసి ఆకున్నటువంటిది కామన్ తప్ప కామన్ సెన్స్ లేదు, కామన్తో కూడిన సెన్స్ తప్ప కామన్ సెన్స్ లేదు. అంటే అర్థమేంటి, ఒకటేమో తన ఎప్పటిది ఎప్పుడు కొన్ని వేల సంవత్సరాలు వాడెంత ఉన్నటువంటి వాడు అది ఒక వయసు, పోనీ అదలా ఉండేవండి, కాగా రావణ్ణి మోహించాను ఆయన దగ్గరికి వచ్చింది, లేదు వాడు చాలా భార్య కూడా కూడలేదు, వాడు చాలా గుణవంతుడు, వాడు చాలా బాగున్నాడు వాడి దగ్గరికి మళ్ళీ వాడి అంటే చంచలమైనటువంటి మనస్సు, అంటే కామం తప్ప ఒక స్థిరమైనటువంటి మనస్సు ఒక ఇది అదేం ఉండదు, అది రాక్షసత్వం. అందుకని రాముడు అలా మాట్లాడాడు, అందుకంటే ఏం లేదు. రాముని వదిలేసి విసృజ్య రామం సహసా లక్ష్మణం అబ్రవీ, వెంటనే లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళింది.
अस्य रूपस्य ते युक्ता भार्याहं वरवर्णिनी मया सह सुखं सर्वान् दंडकान् विचरिष्यसि। हा 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 लक्ष्मण, నీకు తగినటువంటి అందమైనటువంటి రూపంతో వచ్చినటువంటి స్త్రీని నేను, నీకు భార్య కాదైనటువంటి దాన్ని నువ్వు నన్ను భార్యగా స్వీకరించినట్టయితే మనం ఈ దండకారణ్యాల్లో అంతా కూడా చక్కగా హాయిగా సుఖంగా విహరిద్దాం అని వాడి దగ్గరికి వెళ్ళింది. ఏవ ముక్తస్తు సౌమిత్రి రాక్షస్య వాక్యకోవిద తత శూర్పణఖీం స్మిత్వా లక్ష్మణో యుక్తమబ్రవీత్. చూశాడు ఆ చాటగోళ్ళు, ఆ పళ్ళు, ఆ కళ్ళు అని చూసి నవ్వుకున్నాడు. వాడు స్మిత్వ నవ్వి లక్ష్మణకథ అంటున్నాడు. కథం దాసస్య మే దాసి భార్యా భవితమిచ్చసి. నేనే దాసుని, సేవకుడిని నేను. సేవకుడికి భార్య అయితే నువ్వు దాసి అవుతావు. దాసుడైనటువంటి, సేవకుడైనటువంటి వాడి భార్య అయితే నీకేం ఉపయోగం ఉంది? సోహం ఆర్యేణ పరవాన్ భ్రాత్ర కమలవర్ణిని. నేను నా అన్నగారికి నేను పూర్తిగా దాసుని. నేను ఆయనకి అధీనుణ్ణి అయినటువంటి వాడిని. నువ్వు ఆ కమలవర్ణిని, నువ్వు చాలా అద్భుతమైనటువంటి కమలములు లాంటి నీ శరీరం అంతా ఎంత మంచి అద్భుతంగా ఉంది, కమలంలాగా ఉంది. అంత కమలవర్ణం నీ శరీరం యొక్క రంగు ఎలా ఉంది, పద్మాల యొక్క రంగులో ఉన్నావు నువ్వు. అలాంటిది ఈ దాసుని కట్టుకుంటే నీకేంటి ఉపయోగం, సేవకుణ్ణి కట్టుకుని ఏం చేసుకుంటావు? సమృద్ధార్థస్య సిద్ధార్థ ముదితమల ముదిత ముదితాం అమలవర్ణిని ఆర్యస్యత్వం విశాలాక్షి భార్యా భవ యవీయసి. నువ్వు రాజుగారు, ఆయన సమ్రాట్ రాజుగారు, ఆయనకి భార్య అయితే నీకేమన్నా నువ్వు చాలా బాగా ఉంటుంది. కానీ నీకు దాసుని కట్టుకుని, సేవకుని కట్టుకుని నీకు ఉపయోగం ఉంది, నీకు తగినటువంటి వాడు నేను ఎక్కడ అవుతాను అన్నాడు. ఏతాం విరూపాం అసతీం కరాళాం నిర్ణతోదరీం భార్యాం వృద్ధాం పరిత్యజ్య త్వామైవేష భజిష్యతి. నువ్వు కనుక ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన్ను బతిమాలితే, ఇది ఇంతకుముందు అంది కదా శూర్పణఖ, ఇంతకుముందు ఏమని సీతను చూసి ఆ మాటలే వింటున్నాడు. తమాషాగా ఉండదు కదా ఇక్కడ ఈ శ్లోకం, తమాషాగా ఉంటుంది. ఏమిటి లక్ష్మణుడు సీతను గురించి ఇలా మాట్లాడుతున్నాడు అని ఏమంటున్నాడు? ఆవిడ ఏతాం విరూప అసతీం, విరూపమైనటువంటిది ఆవిడ, ఆవిడేం అందమైనటువంటిది కాదు. విరూప అసతి అని భార్య, సరైనటువంటి భార్య అనేటువంటి లక్షణం లేదు. కరాళం భయంకరంగా ఉంటుంది పైగాను. నిర్ణతో తరీం ఇంత పెద్ద పొట్ట, వేలాడుతున్న పొట్ట కలిగినటువంటిది. పైగా వృద్ధాం ముసిల్ది. ఎవరు సీతను గురించి అంటాడు? నిన్న అందిగా, నిన్న ఏ మాటలైతే శూర్పణ కందో సీతను గురించి ఎక్కడా అంటే నిన్నంటే ఇప్పుడే మా నిన్న చెప్పుకున్నాం. అలా ఆ మాటలు అంటున్నాడు అనమాట. పరిత్యజ్య త్వామ్ ఐవ ఏష భవిష్యతి. అందుకని నువ్వు వెళ్తే అలాంటి దాన్ని వదిలేసేసి నిన్నే చేసుకుంటాడు. దానికి ఏముంది, నువ్వు వెళ్ళి అడుగు. అయితే ఇక్కడ అలా అయితే మాత్రం సీతను గురించి లక్ష్మణుడు అలా మాట్లాడచ్చా అని కొంతమందికి అనుమానం వస్తుంది. కానీ ఇక్కడ ఇవే పదాలు శూర్పణఖకి వేస్తే వీటికి సూటిగా ఉన్నటువంటి అర్థం శూర్పణఖకి ఇవన్నీను. ఇదే పదాలు సీతకు వేస్తే విరూప అంటే విశేషమైనటువంటి రూపం కలిగింది అని అర్థం. మనకి చాలా తమాషాగా ఉంటుంది కొన్ని చోట్ల. మనకి దక్షయజ్ఞం కథ ఉంది భాగవతంలో. అందులో వాడు దక్షుడు శివుణ్ణి రకరకాలుగా తిడతాడు. ఆ తిట్టినవన్నీ మామూలుగా తిట్టులా ఉంటాయి, కానీ దాన్ని జాగ్రత్తగా విరిస్తే అవన్నీ స్తోత్రం అన్నమాట శివుడికి. అలాగే తమాషాగా ఇక్కడ విరూప, ఆవిడ విరూప విశేషమైనటువంటి రూపం కలిగినటువంటిది అన్నాడు. తర్వాత అసతి అన్నాడు. అంటే సరైనటువంటి భార్య కాదని మామూలుగా అర్థం, సతీ అయినటువంటిది కాదని. కానీ అసలు ఆవిడ మించినటువంటి సతీ అయినటువంటి ఇంకెవరు లేనటువంటిది అర్థం. అలాగా తర్వాత విశిష్టమైనటువంటి రూపం అసతి, ఇంకెవరు లేరనేటువంటిది. తర్వాత కరాళ, కరాళ అంటే శరీరము సరైనటువంటి
హెచ్చు తగ్గు లేనటువంటి శరీరం కలిగినటువంటిది అని అర్థం. తర్వాత నిర్ణతోదరి, నిర్ణతోదరి అంటే మామూలుగా ఆవిడ సూపర్ణ కేతం పెద్ద పొట్ట ఇలా వేలాడుతున్న పొట్ట అని అర్థం. ఇక్కడ ఇంకో అర్థం ఏంటంటే నిర్ణతోదరి పొట్టలా కింద వేలాడుతూ ఉండదు, అలా అలా ఉన్నటువంటి మంచి భాగం కలిగినటువంటిది అంటే అందమైనటువంటిది అని అర్థం. మరి అంత బాగానే ఉంది వృద్ధాం అన్నాడు ఏంటి, మరి ముసలిది అని అంటే ఇక్కడ అర్థం వృద్ధ అంటే ఆవిడ ఈ జగత్తు మొత్తానికే ఆవిడ మహమైనటువంటిది, అందుకని వృద్ధ అన్నాడు. వృద్ధ అంటే ఇక్కడ మామూలుగా శారీరకంగా ముసలిది అని అర్థం కాదు, కానీ ఆవిడ సూర్పుణక విషయంలో వృద్ధ అంటే అదే, అందుకని ఇలా చెప్పాడనమాట. కానీ వీడికి ఇదేం అర్థం అవుతుంది, ఆహా వీడు కూడా అదే వదిన గారి గురించి అలాగే చెప్తున్నాడు కాబట్టి నిజమే అనుకుంది. కోహి రూపమిదం శ్రేష్టం సంచర్యవరవర్ణిని మానుషీషు వరారోహే కుర్యాద్ భావం విచక్షణ. హో నువ్వు ఇటువంటి అద్భుతమైనటువంటి రూపం, అసలు శ్రేష్టమైనటువంటి రూపం, శ్రేష్టమైనటువంటి రంగు ఇలా ఉన్నటువంటిది నువ్వు ఉంటే ఆ మానవ స్త్రీల్లో ఇంకెవరిని ఎవరు మాత్రం చేస్తారు, నిన్ను వదిలిపెడతారా ఎవరన్నా నిన్ను చూస్తే, అందుకని నీకేం వెళ్ళి వెళ్ళి ఆయన్ని అడుగు అన్నాడు. ఇది సా లక్ష్మణేన ఉక్త కరాళ నిర్ణతోదరి మన్యతే తద్వజ సత్యం పరిహాస విచక్షణ. వాడు చెప్పినటువంటిది పరిహాసం కోసమని అర్థం కాలేదు దీనికి, ఇదంతా నిజమే అనుకుంటుంది. అంటే సీతను గురించి ఎలా చెప్పాడు, నువ్వేమో అద్భుతమైనటువంటిదిగా ఉన్నాయంటే నిజంగా అవసరంకుంటుంది. అంతేగాని వాడు పరిహాసం కోసం చెప్పాడు బుర్రగక్కలే, ఎందుకంటే కామం బాగా ఎక్కువ ఉంది బుర్రలో, ఇంకా దానికి ఇంకేం కళ్ళు మీద కనబట్టలేదు అలాంటిది అది అని. ఇమాం విరూపాం అసతీం కరాళాం నిన్నతోదరీం వృద్ధాం భార్యాం అవష్టభ్య నమాం త్వం బహుమన్యసే. అందువలన అటువంటి ఇది కాకుండా అద్య ఇమాం భక్షయిష్యామి పశ్యత స్తవమానుషీం. అప్పుడు రాముడితో ఉండదు మరి ఇలా ఉన్నటువంటిది, ఇలా ఇవన్నీ ఇలాంటి హీనమైనటువంటి భార్యను నీకు ఎందుకు, ఇంకా లాభం లేదు, వెంటనే ఇప్పుడు నీ భార్యను తినేస్తాను నీ ఎదురుకుండానే. త్వయా సహ చరిష్యామి నిస్సపత్న యథాసుఖం, ఇక నాకు సవితి పోరు ఉండదు, నీ భార్యను తినేస్తాను ఇప్పుడేను అని ఇత్యుక్త్వా మృగసేవాక్షీం అలాద సదృశేక్షణ అభ్యగచ్చత్ సుసంకృద్ధ మహోల్కా రోహిణీమివ. ఇలా అంటూనే సీత మీకు వెళ్ళిపోయింది మింగేద్దామని. ఎలాగా రోహిణి నక్షత్రం పెద్ద ఉల్క వచ్చి పడినట్టుగా, ఒక ఉల్క బయద్దరు వస్తున్నట్టుగా ఆవిడ నీకు వెళ్ళిపోతాను సీత మీకు మింగే తినేద్దామని వెళితే రాముడు అని ఆపాడు ఒక్కసారి. తం మృత్యుపాశ ప్రతిమాం ఆపతంతీం మహాబల. రాముడు మహాబలవంతుడు కాబట్టి ఆపగలిగాడు, లేకపోతే ఆపలేరు ఎవరు ఆవిడ్ని ఆ బలాన్ని. విగృహ్య రామ కుపితస్తతో లక్ష్మణమ బ్రవి. చూశాడు, చూసి లాభం లేదు ఇంక దీని మితి మీరిపోతుంది, అందుకని లక్ష్మణుడితో అంటున్నాడు. క్రూరైర్ అనార్యై సౌమిత్రే పరిహాస కథంచన నకార్య పశ్య వైదేహీం కథంచిత్ సౌమ్య జీవతీం. ఓ లక్ష్మణ చూసావా దీన్ని, క్రూరమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి వాళ్ళతోనూ గౌరవం అనేటువంటి లేనటువంటి వాళ్ళతోనూ ఎప్పుడూ కూడా పరిహాసం పనికిరాదు లక్ష్మణ, అందుకని చూసావా ఇప్పుడు ఒక కొంచెం ఏమాత్రం ఉంటే సీతని ఎలా నవ్విలేసేదో అది. అందుకని ఇమాం విరూపం అసతీం అమిత అమితమ మత్తాం మతిమత్ అసతీం మతిమత్తాం మహోదరీం రాక్షసీం పురుష వ్యాఘ్ర విరూపయితు మర్హసి. అందువలన లక్ష్మణ ఇది దీన్ని విరూపయితు మర్హసి, దాని రూపం విరూపం చేసి కురూపినిగా చేసే దీని వెంటనే అని చెప్పాడు రాముడు లక్ష్మణుడితో. ఇత్యుక్త్వా లక్ష్మణస్తస్యాః. లక్ష్మణుడు సిద్ధంగానే ఉన్నాడు, రాముడు ఆజ్ఞాపించాలి కాబట్టి ఆగాడు, సిద్ధంగానే ఉన్నాడు. క్రుద్ధో రామస్య పశ్యతః ఉద్ధృత్య ఖడ్గం చిచ్ఛేద కర్ణనాశే మహాబలః. వెంటనే కత్తి తీశాడు, చెవులు ముక్కు కోసేశాడు. నికృత కర్ణనాశాతు
विस्वरं सा विनद्य च यथागतं प्रदुद्राव घोर सर्पणखावनम्। एपड़ते आ चवल मोक् कोसेसो भयंकर अरचुकू एलाइते वो अदे मार्ग में मल्ल वन परगेक रक्त गारू सा विरूप महाघोर राक्षसी शोण शोणितक्षित ननाद विविधान नादान यदा प्रावृषि तो यदा प्रावृषि अटे वर्षाकाल तोयद अटे मेघम इन रकल गर्जिस्तू उ अला अन्नी रकल शब्द हाहाकार परगटे वनमंत अद्रिपेगा सा विक्षरती रुधिर बहुधा घोर दर्शन असले कुरूप असले रूपना उ इपड़ मुक्कु चोरु कोसे तेगी रक्त चिम्मेस्तू उ इंका भयंकर चूस्ते प्रगृह्य बाहु गर्जंती प्रवेश महावनम रेंडु चेतुलु पैकेत्ति अरुस्तू अरण्यलोकि लोपलिकि तदस्तु सा राक्षस संग संवृतम खरम जनस्थानगतम विरूपित उपेक्षितम भ्रातरम उग्रतेजसम पपात भूमौ गगनाद्यधासिनी। ఒక్కసారి ఆ లోపలికి వెళ్ళి జనస్థానం ఉంది అక్కడ ఈ పంజవడి దగ్గరలో ఆ అరణ్యం లోపల ఆ జనస్థానానికి వెళ్ళి అక్కడ ఈమె యొక్క సోదరుడు కరుడు ఉన్నాడు రావణాసురుడు తమ్ముడు వాడి దగ్గరికి వెళ్ళి ఒక్కసారి వాడి ముందు దెబ్బను పడిపోయింది ఎందుకంటే అంత భయంకరంగా అయిపోయింది అన్నమాట అప్పుడు తత సభార్యం భయమోహమూర్చిత సలక్ష్మణం రాఘవమాగతం వనం విరూపణం చాత్మని శోణితోక్షిత శశం సర్వం భగిని ఖరస్య స తాం తథా పతితాం దృష్ట్వా విరూపాం శోణితోక్షితాం భగిని క్రోధసంతప్తః ఖరం పప్రచ్ఛ రాక్షసః। అలా వచ్చి రక్తంగారుద పడిపోయినటువంటి చెల్లెని చూశాడు చాలా కోపం వచ్చింది వాడు అంటున్నాడు ఉత్తిష్ట తావదాఖ్యాహి ప్రమోహం జహి సంభ్రమం వ్యక్తమాఖ్యాహి కేన త్వం ఏవం రూపా విరూపిత ఎవరు నిన్ను ఇలా చేశారో నువ్వు ముందు చెప్పు నువ్వు ముందు స్పష్టంగా ఎవరు నిన్ను ఇలా చేశారనేటువంటిది వెంటనే చెప్పవలసింది। కహ కృష్ణ సర్పం ఆసీనం ఆసీ విషమ అనాగసం తుదత్య విషమ సమాపన్నం అంగుళ్య అంగుళ్యగ్రేణ లీలయ। ఒక కృష్ణ సర్పం పడుకుని ఉంటే కదలకుండా మామూలుగా ఏం చేయకుండా పడుకుని ఉంటే ఎవడు ఆ సర్పాన్ని దగ్గరికి వెళ్ళి వేళ్ళు పెట్టి ఆ సర్పాన్ని మాటిమాటికి ఇలా ఇలా అనేటువంటి వాడు ఎవడు ఉంటాడు ఎవడు వాడు ఇలా చేసింది అంటున్నాడు వాడు। కాలపాశం సమాసజ్య కంఠే మోహాన్న బుధ్యతే యస్త్వాం అద్య సమాసాద్య పీతవాన్ విషముత్తమం। కాలపాశం అనేటువంటి దాన్ని మెడకి చుట్టుకున్నటువంటి వాడు ఎవడు వాడు నిన్ను ఇలా చేశాడంటే అర్థం కాలపాశం వాడి మెడకి ఉరేసుకునేటువంటి పోతున్నాడు అన్నమాట వాడు। అలాగే నిన్ను ఇలా చేసినటువంటి వాడు చాలా భయంకరమైన విషం తాగినటువంటి వాడు అలాంటి వాళ్ళు ఏమవుతారో అలా కాబోతున్నాడు వాడు నిన్ను చేసిన వాడు ఎవడు చెప్పువాడు సంగతి। బల విక్రమ సంపన్న కామగా కామరూపిణి ఇమామవస్థాం నీతాంతం కేనాంతక సమాగత ఎవరు ఎవరి చేత ఎవరిలాగా దురవస్థ కలిగించినటువంటిది ఎవరు నువ్వు అసలు నువ్వే చాలా బలం కలిగినటువంటి దానివి యముడితో సమానమైన బలం కలిగినటువంటి దాని నువ్వు తర్వాత కామరూపిణి అయినటువంటి దాన్ని అంతటి బలం కలిగినటువంటి దాన్ని నిన్ను ఇలా చేసినటువంటి వాడు ఎవడసలు చెప్పు ముందు అంటున్నాడు వాడు కరుడు వాడి పేరు కరుడు కరం అంటే గాడిదే వాడు కరుడట రావణాసురుడు తమ్ముడు అంటే గాడిద అనమాట వాడు వాడు అడ్డగాడిదే వాడికి ఇంకేం బుర్రా బుద్ధి ఉండదు రాక్షసుడు కదా వాడు అది వాడు। దేవగంధర్వ భూతానాం ఋషీణాం చ మహాత్మనాం కోయమేవం మహావీర్యస్త్వాం విరూపాం చకారః నిన్ను కురూపిని చేసినటువంటి వాడు దేవతల గంధర్వుల లేకపోతే
ఈ ఋషులా ఎవరు చేశారు చెప్పు వాళ్ళ సంగతి చూస్తాను అన్నాడు. నహి పశ్యామ్యహం లోకే యకుర్యాన్ మమ విప్రియం అమరేషు సహస్రాక్షం మహేంద్రం పాకశాసనం. ఈ మొత్తం లోకంలో ఎవడు కూడా నాకు కోపం తెప్పించేటువంటి పని ఎవడు చేసి బతికి బతకట్లేదు. ఇంద్రుడు కూడా నన్ను చూసి భయపడతాడు. అలాంటిది నాకు కోపం వచ్చే పని ఎవడే చేసింది అంటున్నాడు వాడు. అద్యాహం మార్గణై ప్రాణాత్ ఆదాస్యే జీవితాంతకై సలిలే క్షీరమాసన్నం నిష్పిబన్ నివసారస. ఎలాగైతే హంస పాలు నీళ్లు కలిపేసి దాని ముందు పెడితే నీళ్లు వదిలేసి పాలు తాగుతుందో ఆ రకంగా ఈ అపరాధం చేసినటువంటి వాడు ఎవడో వాడి శరీరంలో రక్తం అంత తాగేస్తాను అంటున్నాడు వాడు. నిహతస్య మయా సంఖ్యే శరసంకృత్తమ మర్మణ సఫేనం రుధిరం కశ్య మేదినీం పాతుం ఇచ్చతి. ఎవడు వాడు నా బాణాలు తగిలి వాడి ఒంట్లో ఉన్నటువంటి రక్తం బయటికి చిమ్ముతూ నేల మీద పడుతుంది అది తెలియనటువంటి వాడు ఎవడు వాడు. కశ్య పత్రరథా కార్యాం కాయాన్ మాంసకృత్యస్య సంగత ప్రవృష్టా భక్షయిష్యంతి నిహతస్యమయారణే. నా చేతిలో ఇప్పుడు వాడు యుద్ధంలో చచ్చిపోతాడు, చస్తే ఆ ఉన్నటువంటి పక్షులు చక్కగా ఆనందంతో వాడి మాంసం అంతా తింటాయి. వాడికి ముందు వాడెవడో చెప్పు. తన్న దేవాన గంధర్వాన పిశాచాన రక్షసాహ మయాపకృష్టం కృపణం శక్తాస్త్రాతు మహాహవే. నాతో వాడు యుద్ధం చేస్తాడు, వాడి యుద్ధంలో వాడిని చంపేస్తాను. వాళ్ళు దేవతలు కానీ గంధర్వులు కానీ పిశాచులు కానీ రాక్షసులు కానీ ఎవళ్ళు కూడా నా నుంచి వాడిని రక్షించలేరు అని గొప్పలు పలుకుతున్నాడు వాడు. ఉపలభ్యసనై సంజ్ఞాం తమ్మే శంసిత్ మర్హసి ఏన త్వం దుర్విని తేనవనే విక్రమ్య నిర్జిత. ఈ అరణ్యంలోకి వచ్చి ఎవడు వాడు ఇలాంటి పని చేసినటువంటి వాడు నువ్వు వెంటనే తెలివి తెచ్చుకొని చెప్పు నాకు వాడెవడో అని చెప్పింది రకాలుగా చెప్పాడు వాడు కరుడు. అంటే అప్పుడు శూర్పణఖ అంటుంది, ఇది భ్రాతృర్వచ శ్రుత్వా రుద్రస్య చ విశేషత. చాలా కోపంతో ఉన్నటువంటి సోదరుడు ఈ రకంగా ఈ మాటలు చెప్పేప్పటికీ తత శూర్పణఖా వాక్యం సపాష్పం ఇదం అబ్రవీత్. అలాగా క్రో ఏడుస్తూ బాధ వల్ల ఇది వల్లను చెప్తోంది. ఇప్పటిదాకా కరుడు నిన్ను ఇలా చేసినటువంటి వాడిని అలా చేస్తాను, ముక్కలు చేస్తాను, చెక్కలు చేస్తాను ఇవన్నీ మాట్లాడాడు కదా, మరి ఇది కూడా ఎలా మాట్లాడాలి? వాడిని చంపేసే ఇటొక్క చంపేసే ఇలాంటి మాట్లాడాలి. కానీ ముందు ఏమంటుంది చూడండి, చాలా అద్భుతం. ఇప్పుడు చెప్పుకోయేటువంటి రెండు శ్లోకాలు ఉన్నాయే, ఆ శ్లోకాలు రోజు మనం చదువుకుంటాం, అదే ఆశ్చర్యం. మనమే కాదు చాలామంది ఆలయాల్లో కూడా సేవ చేస్తూ స్వామికి ఆ రెండు శ్లోకాలు తప్పకుండా చదువుకుంటారు. తరుణౌ రూప సంపన్నౌ సుకుమారౌ మహాబలౌ పుండరీక విశాలాక్షౌ చూరకృష్ణీర కృష్ణాజినాంబరౌ ఫలమూలాసినౌ దాంతౌ తాపసౌ బ్రహ్మచారిణౌ పుత్రౌ దశరథస్యాస్తాం భ్రాతరౌ రామలక్ష్మణౌ. చూసారా ఈ శ్లోకాలు ఎవరన్నారు? శూర్పణఖాంది రావణ్ లక్ష్మణ్ని వర్ణిస్తూ. మనం రోజు నిత్యం చదువుకుంటాం ఈ శ్లోకాలు. రామలక్ష్మణుల్ని మనం స్తోత్రం చేస్తూ ఆ చామరం వీస్తూ ఈ రెండు శ్లోకాలు చదువుకుంటాం అందరం ఆలయం లగించి అన్ని చోట్ల. అది అందెవరు? శూర్పణఖ చెప్తోంది. ఎవర్రే వాడు చెప్పవే తొందరగా అంటున్నాడు కదా. వాడి పేరు ఊరు ముందు చెప్పట్లేదు. వాడు తరుణవు, వాడు చాలా చిన్న వయసులో ఉన్నటువంటి వాళ్ళు రా అన్న వాళ్ళు. రూప సంపన్నవు, వాడు ఎంత అందమైనటువంటి వాళ్ళు. సుకుమారవు మహాబలవు, సుకుమారులైనటువంటి వాళ్ళు కానీ మహాబలవంతులైనటువంటి వాళ్ళు. పుండరీక విశాలాక్షవు అంటే తామర పువ్వుల యొక్క రేకుల్లాగా విశాలమైనటువంటి కళ్ళు కలిగినటువంటి వాళ్ళు, అంత అందమైనటువంటి వాళ్ళు. చీర కృష్ణ జినాంబరవు,
వాళ్ళు కృష్ణాజనం అంటే నలజింక చర్మము కట్టుకున్నారు ఈ వస్త్రాలు చీరలు కట్టుకున్నారు నార చీరలు కట్టుకున్నాడు ఫలమూలాసనము వాళ్ళు ఏం భోజనం చేస్తారు మళ్ళా మాంసం కోసం భోజనం చేయరు ఫలమూలాసన ఫలములు మూలము పళ్ళు మూలాలు తింటూ ఉంటారు దాంతో వాళ్ళు ఆత్మనిగ్రహం ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాళ్ళు తాపసవు తపస్సు చేసుకునేటువంటి వాళ్ళు బ్రహ్మచారిణవు బ్రహ్మచర్య వ్రతంలో ఉన్నటువంటి వాళ్ళు ఇవన్నీ దానికే తెలుసు దంతంపదేగా బ్రహ్మచారిణవు ఇంతకీ ఎవరు వాళ్ళు పుత్రౌ దశరథస్యాస్తాం భ్రాతరౌ రామలక్ష్మణౌ దశరథ మహారాజు యొక్క కొడుకులైనటువంటి వాళ్ళు రామలక్ష్మణులు వాళ్ళిద్దరు కూడా గంధర్వరాజ ప్రతిమౌ ఎలా ఉన్నారు వాళ్ళు గంధర్వు రాజైనటువంటి వాడితో సమానం అంటే కుబేరుడితో సమానమైనటువంటి వాళ్ళు వాళ్ళు పార్థివ వ్యంజన అన్వితౌ వాళ్ళని చూస్తే వాళ్ళు రాజలక్షణాలతో కూడి ఉన్నారు వాళ్ళు దేవవా దానవావేతౌ నకతకైతు ముత్సహే వాళ్ళు దేవతలా దానవులా ఏమిటో అర్థం కావట్లేదు వాళ్ళని చూస్తే అలా ఉన్నారు వాళ్ళు తరుణి రూప సంపన్న వాళ్ళతో పాటు ఒక అమ్మాయి ఉంది తరుణి ఆవిడ కూడా చాలా మంచి చిన్న వయస్సు కలిగినటువంటి తరుణి రూప సంపన్న చాలా అద్భుతమైన చక్కటి అందమైనటువంటిది సర్వాభరణ భూషిత అన్ని ఆభరణాలతో కూడా అలంకరింపబడి ఉంది దృష్టాతత్ర మయా నారీతయోర్ మధ్యే సుమధ్యమా వాళ్ళ మధ్యలో నిలిచి ఉన్నటువంటి ఆ స్త్రీని చూశాను చాలా అందమైనటువంటి శరీరం కలిగినటువంటిది తాభ్యాం ఉభాభ్యాం సంభూయ ప్రమదామధికృత్యతాం ఇమామవస్థాం నీతాహం యథానాథ అసతి తథా ఆ స్త్రీ కారణంగా అంటే తనెళ్ళి ఏం చేశానో చెప్పలేదు అది నేను నిండాను వాళ్ళని నేను ఇలా అడిగాను దాన్ని తినేస్తానని విహం చెప్పలేదు చెప్పిన వాడు బడిచి కూడా వాడు రాక్ష వాడు అన్నగారే కదా కానీ ఏమంటుందంటే ఆ స్త్రీ వాళ్ళ మధ్యలో ఉందే దాని కారణంగా నన్ను ఇలా కురిపి చేసేసారు వాళ్ళు దాని కారణంగాను తస్యాశ్చ రుజువృత్తాయాస్తయోశ్చ హతయోరహం సఫేనం పాతమిచ్చామి రుధిరం నణమూర్ధని అందుకని ఆ కుటిలమైనటువంటి స్వభావం కలిగినటువంటి స్త్రీ అది నన్ను ఇలా చేయించింది వాళ్ళ చేత అందుకని ఇప్పుడు నువ్వు వాళ్ళని యుద్ధంలో చంపేస్తే వాళ్ళ రక్తాన్ని తాగుతాను నేను అంత కసిగా ఉంది వాళ్ళ రక్తం తాగేస్తాను అంటుంది ఏషమే ప్రథమ కామ కృతస్తత్ర త్వయా భవేత్ తస్యాస్తయోశ్చ రుధిరం పిబేయమహమాహవే నువ్వు నాకు చేయవలసిన పని ఏమిటంటే ఓ అన్నగారు వాళ్ళ ముగ్గురిని నుంచోబెట్టి యుద్ధంలో అలా చంపేస్తే ఆ ఫ్రెష్గా వచ్చినటువంటి రక్తాన్ని వాళ్ళ ముగ్గురిని తాగేస్తాను నేను ముందు తను మహాబలవంతురాలు వాళ్ళు మింగేస్తా నరిగేస్తా అన్నటువంటిది ఇప్పుడు ఏమంటుంది నువ్వు చంపితే నేను తాగేస్తానంటుంది అంటే అంత భయపడిపోయింది అనమాట వాళ్ళతో ఇది తస్యాం బ్రువాణాయాం చతుర్దశ మహాబలాన్ వ్యాధితేశ ఖర క్రుద్ధో రాక్షసాన్ అంతకోపమాన్ రాక్షస వెంటనే ఖరుడు చాలా కోపం వచ్చింది వాడికి వాడి దగ్గర ఉన్నటువంటి వాళ్ళలో 14 మంది రాక్షసులను పిలిచాడు వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఒక్కొక్కడు యముళ్ళు లాంటి వాళ్ళు అంత భయంకరమైనటువంటి రాక్షసులు వాళ్ళని 14 మందిని పిలిచాడు పిలిచి మానుషవు శస్త్ర సంపన్నవు చీర కృష్ణాజినాంబరవు ప్రవిష్టవు దండకారణ్య ఘోరం ప్రమదయా సహా అరే చూడండి రా వాళ్ళు మనుష్యులు మానవులు శస్త్ర సంపన్నులు ఆయుధాలు ధరించిన వాళ్ళు పోనీ అలా ఆయుధాలు ధరించారంటే జింక చర్మమును నారచీరలు కట్టుకున్నారు వాళ్ళు దండకారణ్యంలోకి వచ్చారు ఎలాగా ఒక స్త్రీని తీసుకుని వచ్చారు వాళ్ళు నువ్వు మీరు వెళ్ళి తౌ హత్వా తాంచ వాళ్ళిద్దరు నేను ఆ స్త్రీని కూడా చంపేసేసి దుర్వృత్తాం ఆ స్త్రీ దుర్వృత్తమైన ఎందుకంటే మా చెల్లెల్ని ఇలా చేయించింది కదా అందుకని క్రూరమైనటువంటి స్వభావం కలిగినటువంటిది అది అందుకని దాని దుర్వృత్తాం ఉపావర్తితం అర్హత ఇయం చ భగిని తేషాం రుధిరం మమ పాస్యది నా చెల్లెలు
ఆ వెంటనే వాళ్ళ రక్తాన్ని తాగేస్తుంది, మీరు ముందు వాళ్ళకి ముగ్గురిని చంపేసేసేయండిరా అన్నాడు. మనోరథో అయమిష్టోస్య భగిన్యా మమ రాక్షసాః శీఘ్రం సంపాద్యతాం గత్వా తౌ ప్రమధ్య స్వతేజసా. నా చెల్లెలు చాలా ఇష్టం, ఆ రక్తం తాగడానికి చాలా ఇష్టపడుతోంది వాళ్ళ రక్తాన్ని, అందుకని మీరు తొందరగా వెళ్ళి మీ యొక్క బలంతో వాళ్ళని చంపేసేసేయండి అని చెప్పాడు. యుష్మాభిర్నిహతో దృష్ట్వా తావుభౌ భ్రాతరౌ రణే ఇయం ప్రహృష్ట ముదితా రుధిరం యుధి పాస్యతి. మీరు వాళ్ళిద్దరిని కూడా అన్నదమ్ములిద్దరిని చంపేస్తే అక్కడే ఉండి ఆ వేడివేడిగా వెచ్చవెచ్చగా ఉన్నటువంటి రక్తాన్ని తాగేస్తుంది మా చెల్లెలు, నురుగుతో కూడినటువంటి రక్తాన్ని తాగేస్తుంది. ఇది ప్రతి సమాధిష్ట రాక్షసాస్తే చతుర్దశ తత్ర జగ్ముస్తయా సార్ధం ఘన వాతేరితాయివ. వెంటనే వాళ్ళు 14 మంది కూడా పెద్ద మబ్బులు ఎలా అయితే వేగంగా వెళతాయో అలా అక్కడి నుంచి వేగంగా బయలుదేరిళ్ళట. కదా శూర్పణఖ ఘోరా రాఘవాశ్రమమాగత రాక్షసానాదిక్షేతౌ భ్రాతరౌ సహ సీతయ. వాళ్ళని మరి వాళ్ళు చూపించాలి కదా దారి, అందుకని వాళ్ళతో పాటు కూడా వెళ్ళింది. దారి చూపించాలి, పైగా వాళ్ళని తంపంగానే ఆ రక్తం తాగేయాలి, అందుకని కూడా వెళ్ళింది అనమాట వాళ్ళతో కలిసి. తే రామం పర్ణశాలాయాం ఉపవిష్టం మహాబలం దదృశు సీతయా సార్ధం లక్ష్మణేన అపి సేవితం. వెళ్ళారు, వెళ్ళేప్పటికీ రాముడు సీత కూర్చున్నారు, లక్ష్మణుడు రాముడికి సేవ చేస్తాడు కూర్చున్నాడు, చూశారు. తాం దృష్ట్వా రాఘవ శ్రీమాన్ ఆగతాంస్తాంశ రాక్షసాన్ అబ్రవీద్ భ్రాతరం రామో లక్ష్మణం దీప్తదేజసం. చూశాడు రాముడు, అర్థమైంది ఆయనకి ఇది మళ్ళీ వచ్చింది, దాంతో కూడా 14 మంది రాక్షసులు వచ్చారు. చూసి లక్ష్మణుడితో అంటున్నాడు, ముహూర్తం భవ సౌమిత్రే సీతాయా ప్రత్యనంతర ఇమానస్యావధిష్యామి పదవీం ఆగతామిహ. నువ్వు లక్ష్మణ కొద్దిసేపు సీత దగ్గర నుంచునుండు, ఆవిడ సీత దగ్గర నుంచుని ఆవిడ చేత చూస్తూ ఉండు, నేను ఈ రాక్షసికి సాయం చేయడం కోసం వచ్చారు కదా వీళ్ళని, వీళ్ళని ఒక ముహూర్త కాలంలో చంపేస్తాను, వాళ్ళ పని చూసేస్తాను, నువ్వు కాస్త వదిన గారిని జాగ్రత్త చూసుకుంటూ ఉండు అన్నాడు. వాక్యమేతత్ సతశ్రుత్వా రామస్య విదితాత్మన తదేతి లక్ష్మణ వాక్యం రాఘవస్య ప్రభుజేన్. రాఘవోపి మహచ్చాపం చమీకర విభూషితం చకార సజ్జం ధర్మాత్మ తాని రక్షాంసి చాబ్రవీత్. అప్పుడు రాముడు లక్ష్మణుడు సరే అన్నగారని చెప్పాడు. రాముడు తన యొక్క బాణం తీశాడు, దానికి విల్లుకి నారి ఉంటుందిగా నారి మళ్ళీ వేసాడనమాట, అంతకుముందు తీసేసి చుట్టేసి ఉంచారుగా అవసరం లేనప్పుడు మళ్ళీ తీసి పెట్టించాడు. బాణాలు తీసుకున్నాడు, తీసుకుని వాళ్ళతో అంటున్నాడు ఆ రాక్షసులతో, పుత్రౌ దశరథశ్యావాం భ్రాతరౌ రామలక్ష్మణౌ ప్రవిష్టౌ సీతయా సార్ధం దుశ్చరం దండకావనం. మేము దశరథుడి కుమారుల మిత్రం రామలక్ష్మణుడు, ఈమె సీత నా భార్య, మేము భయంకరమైనటువంటి ఈ దండకారణ్యంలో ప్రవేశించాం. ఫలమూలాసనం దాంతవు తాపసౌ బ్రహ్మచారిణవు. నాకు చెప్పిందిగా ఆవిడ అలా చెప్తున్నారు అనమాట, మేము పళ్ళు ఫలాలు అవి తింటూ ఉంటాం, తపస్సు చేసుకుంటూ ఉంటాం, బ్రహ్మచర్య వ్రతంలో ఉన్నాం. వసంతవు దండకారణ్యే, ఈ దండకారణ్యంలో ఉంటున్నాం మేము. కిమర్థం ఉపసింహధ ఉపహింసధ, అందుకని ఇలా ఉన్నటువంటి మమ్మల్ని హింసపెట్టడానికి వచ్చారా మీరు, ఏమిటి కారణం అని అడిగాడు. అడిగి యుష్మాన్ పాపాత్మకాన్ హంతుం విప్రకారాన్ మహాహవే ఋషీణాంత నియోగేన సంప్రాప్త శరాసన. రై, మీలాంటి అందరినీ కూడా మీ ఆట మిమ్మల్ని పట్టించడానికి మిమ్మల్ని వహించడానికే ఋషులు నాకు చెప్పారు, వాళ్ళకి నేను మాట ఇచ్చాను, అందుకని ఈ బాణాలు విల్లు పట్టుకుని నేను సిద్ధంగా ఉన్నాను మిమ్మల్ని వధించడానికి, వాళ్ళకి చెప్పాను నేను. తిష్టదైవాత సంతుష్ట నో ఉపవర్తయదు మరహద ఎది ప్రాణైరిహార్ధోవో నివర్తధ్వనిసాచరా. అరే, మీరు కనుక యుద్ధం చేసి నా చేతిలో చస్తామని ఇష్టమైతే ఇక్కడ ఉండండి, ప్రాణాల మీద భయం ఉండి తీపు ఉంటే పారిపోండి,
వెంటనే ఏదో నిర్ణయించుకోండి అన్నాడు రాముడు. వాళ్ళని తస్య తత్ వజనం శ్రుత్వా రాక్షసాస్తే చతుర్దశ ఊచుర్వాచం సుసంకృద్ధ బ్రహ్మజ్ఞా శూలపాణయ. వాళ్ళు ఎలాంటి వాళ్ళు, తపస్సు చేసుకునేటువంటి వాళ్ళని చంపు తినేటువంటి వాళ్ళు, వాళ్ళు చేతిలో శూలాలు అవి పట్టుకున్నారు వాళ్ళు. ఎంతసేపు అయింది? అప్పుడు రాముడు అన్నాడు అనమాట, మీ ప్రాణాలు మీరు తీపుంటే పారిపోండి, లేదా మీకు యుద్ధం చేసి నా చేతిలో చచ్చిపోదాం అని ఇష్టమైతే ఇక్కడే ఉండండి. ఏదో నిర్ణయించుకునేప్పుడు వాళ్ళకి కోపం వచ్చిందన్నమాట. వాళ్ళు అంటున్నారు, వాళ్ళు క్రోధముత్పాదినో భర్తు ఖరస్య సుమహాత్మన త్వమేవ హాస్యసే ప్రాణాన్ సద్యో అస్మాభిర్హతో యుధి. హే ఎవర్రా నువ్వు, మా స్వామి అయినటువంటి మా ప్రభు అయినటువంటి కరుడు, మా కరుడు గారు ఉన్నాడే, ఆయన కోపం తెప్పించావు నువ్వు, అందుకని ఇప్పుడే యుద్ధంలో నీ ప్రాణాలు తీసేస్తాం మేము. కాహితే శక్తిరేకస్య బహూనాం రణమూర్ధని అస్మాకం అగ్రతస్థాతుం కిం పునర్యోధే యోద్ధమాహవే. హరే, మేము 14 మంది ఇంత భయంకరమైనటువంటి వాళ్ళం మేము ఉన్నాం, మేము నువ్వు మా ఎదురుకుండా నుంచుకోవడానికి నీకు భయం లేదా? నువ్వు అక్కడి ఉండి పెద్ద మాతో చెప్తున్నావు యుద్ధం చేస్తా అంటున్నావు. ఏభిర్బాహు ప్రయుక్తై పరిఘై శూలపట్టిసై ప్రాణాన్ చక్షసి వీర్యం చ ధనుశ్చ కరపీడనం కరపీడితం. అరే, నీ చేతిలో ధనుసు పట్టుకున్నావు గొప్పగాను, మా చేతిలో ఏమున్నాయి చూసావు ఆయుధాలు? మేము ఈ ఆయుధాలని మేము విసురుతాం, నువ్వు ఉండవు, నీ ధనుస్సు ఉండదు, నువ్వు వెంటనే పడి చచ్చిపోతావు. ఇచ్చేవముక్త్వా సంబద్ధాః రాక్షసాస్తే చతుర్దశ ఊజ్యతాయుధ నిస్త్రింస రామమేవ అభిరుద్రువు. వాళ్ళందరూ కూడా చేతిలో ఆయుధాలు పట్టుకుని పరిఘలు శూలములు ఇవన్నీ పట్టుకుని ఉన్నారు. వాళ్ళు పట్టుకొని అందరూ కలిసి ఒక్కసారి రాముడు మీకు దూకారు. వాళ్ళందరూ చిక్షిపుస్తాని శూలాని రాఘవం ప్రతి దుర్జయం తాని శూలాని కాకుత్స సమస్తాని చతుర్దశ తావద్భిరేవచిచ్చేధ శరై కాంచన భూషితై. వాళ్ళందరూ ఒక్కసారి విసిరారు ఆ శూలాలు పరిఘలన్నీ ఒకసారి రావడం మీకు విసిరారు. అయిపోయాడు రావడం అనుకున్నారు వాళ్ళు. వాళ్ళు ఇలా చూసేప్పటికీ వాళ్ళు విసిరినవన్నీ ముక్కలై పడిపోయాయి. అంటే రాముడు ఎప్పుడు తీశాడో ఎప్పుడు వేశాడో బాణాలు వాళ్ళకి అర్థం కావట్లేదు. రాముడు అలాగే ఉన్నాడు, వాళ్ళు ఇవన్నీ విసిరారు. రాముడు దగ్గరికి వెళ్ళే లోపలే ముక్కలై పడిపోయాయి ఇవన్నీ కూడా వాళ్ళు విసిరినవన్నీ. తత పశ్చాన్ మహాతేజాన్ ఆరాచాన్ సూర్య సన్నిభాన్ జగ్రాహ పరమక్రుద్ధాశ్చ చతుర్దశ శిలా శిలాసితాన్ గృహీత్వా ధనురాయమ్య లక్ష్మ్యాన్ ఉద్దిశ్య రాక్షసాన్ ఉమోచ రాఘవో బాణాన్ వజ్రాని వా శతక్రతు. వెంటనే రాముడు ఇంకా ఆలస్యం చేయకుండా చాలా కోపంతో సూర్యలాగా తేజస్సులు ఉన్నటువంటి 14 బాణాలు తీసేట. ఆ 14 బాణాలు ఒక్కసారి లేక వదిలాడు. 14 మంది చెప్పుకు వెళ్ళిపోయింది అంతే ఆ బాణాలు ఒక్క దెబ్బకి. 14 బాణాలు ఒక్కసారి వేశాడు ఎక్కువ పెట్టి. వీళ్ళు ఇంకా తేరుకోకముందే వాళ్ళు ఇవ్వ చూ ఆశ్చర్యపోతున్నారు, మనం విసిరినవన్నీ ముక్కలైపోయాయని చూస్తున్నారు. ఇంకాను 14 బాణాలు తీశాడు పెట్టాడు వేసాడు అంతే. తే భిత్వా రాక్షసాం వేగాద్ వక్షాంశి రుధిరప్లుతాః వినిష్పేతుస్తదా భూమౌ వల్మీకాది ఉపన్నగాహ. అవి ఎలా వచ్చాయి, పొట్టులోంచి పాములు బయటికి ఎలా అయితే పుస్తమండి వస్తాయో అలా వచ్చేసాయట. వచ్చేసి వాళ్ళ గుండెలు చీల్చి చేసేసి వాళ్ళ రక్తం అంతా కింద పారేట్ చేసి మళ్ళీ వీళ్ళని పడ్డాయట ఆ బాణాలు. తైర్ భగ్న హృదయ భూమౌ చిన్నమూలా ఇవ ద్రుమాహ నిపేదు శోణిత శ్రాత వికృత విగదాసవహ. వెంటనే వాళ్ళు ఆ రక్తంలో రక్తం అంతా కింద ప్రవహిస్తే కింద పడిపోయి వాళ్ళ ఆ రక్తంలో వాళ్ళు స్నానం చేసినట్టు అయ్యారట. వాళ్ళు ప్రాణాలు కాస్తగిరిపోయేవాడు. తాన్ భూమము పతితా దృష్ట్వా రాక్షసి క్రోధమూర్ఛిత. ఒక్కసారి వాళ్ళందరూ అలా పడిపోయేప్పటికీ ఈ శూర్పణఖ కోపం కానీ ఏం చేస్తుంది, భయం వేసింది. ఉపగమ్య అప్పుడు వెంటనే ఒక్క దెబ్బలో పారిపోయింది. అక్కడ ఒక్క నిమిషం కూడా ఉండలేదు. అక్కడ తను కూడా దస్తాను భయపడిపోయింది అది.
ఉపగమ్య కరం సాతు కించిత్ సంశుష్క శోణిత పపాత పునరే వార్త సనిర్యాసే వవల్లరి. వెళ్ళి ఎలాగైతే అంతకుముందు వెళ్ళి కరుడు దగ్గర అన్నగారి దగ్గర పడిందో మళ్ళీ అలాగే వెళ్ళి వాడి దగ్గర వాడి కాళ్ళ దగ్గర పడిపోయింది. పునరేవ మళ్ళీ ఓసారి భయంతో ఆర్తితో వెళ్ళి పడిపోయింది. భ్రాతు సమీపే శోకార్త సథిర్జనితం నినదం మహత్ సస్వరం ముముచే బాష్పం వివర్ణవదనా తదా. వాడి దగ్గరికి వెళ్ళి పడిపోయి శోకిస్తూ అరుస్తూ వివర్ణమైనటువంటి వదనంతో మహంతో అలా ఉంటే వాడు చూశాడు. నిపతితాన్ ప్రేక్షరణేతు రాక్షసాన్ ప్రధావిత సుర్పణఖా పునస్తత వధంచి తేషాం నిఖిలేన రక్షసాం శిశిం సర్వం భగినీ కరస్యసా. అప్పుడు వాడితో చెప్పింది వాడు ఏమో చూస్తున్నాడు అదేమిటి నువ్వు నేను పంపించాను కదా వాళ్ళందరూ నేను వాడు రాముని చంపేశారు అనుకుంటాడు వాడు రామలక్ష్మణులు సీత అయిపోయారు అనుకుంటున్నాడు. ఈ లోపల ఇది వచ్చి మళ్ళీ గట్టిగా భయంతో అరుస్తూ ఇక్కడ పడింది వచ్చి వాడి కాళ్ళ దగ్గర. వాడు అర్థం కాలే అప్పుడు చెప్పింది మనం నువ్వు పంపించినట్టు 14 మంది అయిపోయారని చెప్పింది వాడికి. స పునః పతితాన్ దృష్ట్వా కోధమోర్చ క్రోధాన్ సుర్పణఖాం పునః ఉవాచ వ్యధయా వాక్వాచ తాం అర్ధార్ధమాగతాం మయా తిదానీం సూరస్తే రాక్షసా పిశిదాశనాః తత్ప్రియార్థం వినిర్దిష్ట కిమర్థం నృజ్యతే. మళ్ళీ ఎందుకైనా వచ్చి ఏడుస్తున్నావు? రక్తం తాగేటువంటి 14 మంది రాక్షసులు నీతో పంపించే కదా నేను భయంకరమైనటువంటి వాళ్ళని మళ్ళీ వచ్చి ఏడుస్తామండి నుండి దంపదేగా. వాళ్ళు తక్కువ వాళ్ళు ఏమిటి పంపించిన వాళ్ళు? భక్తాశ్చైవ అనురక్తాశ్చ హితాశ్చ మమ నిత్యశ. వాళ్ళు నా భక్తులు నా సేవకులు నేనేం చెప్తే చేసేస్తారు వాళ్ళు. హన్యమానాన హన్యంతే నన కురియురు వచో మమ. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే నేను చెప్పినటువంటిది ఏదైనా సరే ఎలా చెప్పానో చేసేటువంటి వాళ్ళు. వాళ్ళు కిమేతత్ శ్రోతుమిచ్చామి కారణం యత్కృతే పునః హా నాధేతి వినర్దంతి సర్పవత్ చేష్ట సేక్షితవు. ఏమైంది నీకు మళ్ళీను వచ్చి హాహాకారాలు చేస్తూ పాములాగా కింద పడ్డా ఎందుకు? ఏమైంది అనాథలాగా ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? అనాథవత్ విలపసికిం నాధేమయ స్థితే. నేను ఇక్కడ ఉండగా నువ్వు ఎందుకు ఏడవాలి నువ్వు? ఉత్తిష్ట ఉత్తిష్ట మాం ఐవం వైక్లవ్యం చెజ్యతామితి. ఓ ఎందుకు భయం నీకు? ఏమైంది నీకు? అంటున్నాడు వీడు కరుడు. ఇత్యేవ ముక్తా దుర్ధర్షాం ఖరేణ పరిసాంత్విత విమృజ్యనయనే శాస్త్రే ఖరం భ్రాతరమబ్రవీత్. అప్పుడు లేచింది, అప్పటిదాకా వణికిపోతుంది, ఆ భయం పోలే ఇంక దానికి అది వచ్చి పడిపోయిందన్నమాట కరుడు దగ్గర వణికిపోతుంది. లేచి నుంచుని అప్పుడు అంటుంది అన్నగారితో, అస్మీదానీమహం ప్రాప్త హతశ్రవణనాశిక శోణితై శోణిత ఒక పరిక్లిన్న త్వయాచ పరిశాంతిత. నేను ముక్కు చెవులు కోసి పంపించాడు కదా వాళ్ళు నీ దగ్గరికి, నువ్వు నన్ను సాంత్వనం చేసి మళ్ళీ పంపించావు 14 మందిని. ప్రేషితాశ్చత్వయా శూరాః రాక్షసాశ్చే చతుర్దశ నిహంతుం రాఘవం ఘోరం మత్ప్రియార్థం సలక్ష్మణాం. నువ్వు 14 మందిని రాముణ్ణి లక్ష్మణ్ణి చంపడం కోసం వాళ్ళ రక్తం నేను తాగడం కోసం పంపించావు కదా, ఏమైందనుకుంటున్నావు? అక్కడ కేతు రామేణ సామర్షాః శూల పట్టిశపా పాణయః సమరే నిహతా సర్వే సాయికైర్మమ భేద్భిః. ఒక్కసారి 14 మంది కూడా ఒకే దెబ్బతో రాముడి చేత చచ్చిపోయారు వాళ్ళు అని చెప్పింది. తాన్ భూమౌ పతితాన్ దృష్ట్వా క్షణేనైవ మహాజవాన్ రామస్య చ మహత్కర్మ మహాస్త్రాంశో భవన్ మమ. ఒక్క క్షణంలో పడిపోయారు వాళ్ళు. అసలు కనీసం ఒక యుద్ధం చేసి రాముడితో అది కూడా లేదు.
వాళ్ళు విసిరారు వాళ్ళు విసిరిన ముక్కలై పడిపోయి ఇంకో క్షణం అయ్యేప్పటికీ రాముడు వదిలినటువంటి బాణాలతో వాళ్ళు పడిపోయారు. ఇంకా నాకు భయం వేసేసింది అక్కడ. మహాస్త్రాసో అభవన్ మా నాహో, ఇంక అక్కడ ఉంటే ఏమవుతుందని భయం వేసింది. సాస్మి భీత సముద్విగ్న విషిణ్ణాది నిశాచర శరణంతో పునఃప్రాప్త సర్వతో భయదర్శిని. ఇక నాకు భయంతో ఏమవుతుందో చెప్పలేక మళ్ళీ పారిపోయి వచ్చి దగ్గరికి వచ్చాను. విషాదన విషాదనక్రాధ్యుషితే పరిత్రాసో ఊర్మిమాలిని కిమ్మాం నత్రాయసే మగ్నాం విపులే శోకసాగరే. నేను శోకసాగరంలో మునిగిపోయాను, నన్ను ఉద్ధరించు నువ్వు. ఇంకా నన్ను అసలు నాకు భయం శోకం వీటిలో ఉన్నా నేను. ఏతేచి నిహత భూమౌ రామేణ నిశితై శిరై ఏచమే పదవీం ప్రాప్త రాక్షస పిశితాసనా. వీళ్ళు ఘోరమైనటువంటి వాళ్ళు, మాంసం తినేటువంటి వాళ్ళు, అందరినీ చంపుకు తినేటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళు ఒక్కసారి ఒక్క నిమిషంలో రాముడి చేతిలో పడి తెచ్చిపోయారంటే అసలు నాకు ఎంత భయం వేసింది అనుకుంటున్నావు అంటుంది. మయితే ఏ జనక్రోశో ఎది రక్షసుతేషుజ రామేణ ఇది శక్తిస్తే యజోవాస్తి నిశాచర దండకారణ్య నిలయం జహి రాక్షస రాక్షస కంటకం. నువ్వు గనక వాళ్ళ యందు నువ్వు గనక మన రాక్షస కులం యందు గనక దయ ఉంటే నువ్వు ఏం చేస్తావంటే వెంటనే వెళ్ళి వాళ్ళతో నువ్వే యుద్ధం చేసి వాళ్ళని చంపేసేయి. లేకపోయావా దండకారణ్యం మన వివరం ఉండడం జరగదు అని చెప్తోంది. వాళ్ళని కనుక నువ్వు వెంటనే చంపకపోయావా మన రాక్షసులు ఎవరం కూడా దండకారణ్యం ఉండడానికి అవ్వదు. ఇది రామం అమిత్రఘ్నం నత్వమధ్య విధి వధిష్యసి నతిదైవాగ్రత ప్రాణాన్ చక్ష్యామి నిరతృప. నువ్వు ఇప్పుడు వెంటనే వెళ్ళి వాళ్ళ రాముడిని ఉన్నవాడిని ఉన్నబలంగా చంపేసావా సరే, లేదా నేను ప్రాణం వదిలేస్తాను. బుద్ధ్యా అహం అనుపశ్యామి నత్వం రామస్య సంయుగే స్థాతుం ప్రతిముఖే శక్త సబలోపి మహారణే. నేను ఎందుకంటే నేను నాకు తెలుసు రాముడి సంగతి అర్థమైంది. ఎంత బలవంతుడైనా సరే నువ్వు రాముడితో యుద్ధంలో ఎదురుకుండా నువ్వు నిలవగలవో లేవో అని అనుకుంటున్నాను నేను. అంటే వాడికి బాగా రోషం ఎక్కిస్తుంది అనమాట వాడి కరుడికి. శూరమాని నా శూరస్త్వం, నువ్వు చాలా వీరుడు అనుకుంటున్నావు కానీ నీకు శౌర్యం లేదు. మిథ్యారోపిత విక్రమ, నువ్వు ఓ గొప్పలు చెప్పుకుంటున్నావు, నేను చాలా పరాక్రమం గలవాడిని, నాను మించిన వాడు లేడని నువ్వు అంటున్నావు. కానీ అపయాహి జనస్థాన త్వరిత సహబాంధవ జహిత్వం సమరే మూఢాన్ అన్యధాతు కులపాసన. ఏం లాభం? అందుకని నువ్వు పనిచేయి. నువ్వు అనవసరంగా నువ్వు చాలా గొప్పవాడివి, శౌర్యం గలవాడని చెప్పుకునే బదులు ఈ జనస్థానం వదిలేసి బంధువులతో వాళ్ళతో కలిసి మనం అందరం ఇక్కడి పారిపోదాం, అది మంచిది. మానుషవుతావు నశక్నోషి హంతుం వై రామలక్ష్మణవు. వాళ్ళు ఆఫ్టర్ ఆల్ మనుషులు, మానవులు. మనం రాక్షసులం, ఇంత బలం గలవాళ్ళం, వాళ్ళేమో ఇద్దరు పైగా మానవులు, వాళ్ళని తప్పలేకపోతున్నాం మనం. నిస్సత్వస్య అల్పవీర్యస్య వాసస్తే కీదృశి స్వహ. అల్పస వాళ్ళు అల్పవీర్యులు అంటే తక్కువ బలం కలిగినటువంటి వాళ్ళు, మానవులు. వాళ్ళని చంపలేక ఇలా అందరూ కూడా ఇది అవుతుంటే ఇంక ఎందుకు నువ్వు ఇక్కడ అంటుంది వాడిని. కరుణ్ణి పట్టుకుని వాడికి బాగా కీచిందనమాట. రామ తేజోభిభూతో హిత్వం క్షిప్రం వినశిష్యసి సహి తేజస్ సమాయుక్తో రామో దశరథాత్మజ భ్రాతాచాస్య మహావీర్యో ఏను చాస్మి విరూపిత.
పడతా అంటాను కరుడుతో. నువ్వు నువ్వు వాడిని చంపగలవు నేను అనుకోవటం లేదు. నువ్వు ఊరికే ఎక్కువ నీ గురించి అనుకుంటున్నావు కానీ వాడు మామూలు వాడు కాదు. ఇందాక చెప్పిందిగా మనం రోజు చెప్పుకునేటువంటి శ్లోకాలు రెండు శూర్పణఖ చెప్పింది వాళ్ళ గురించి కరుడుతో. తరుణం రూపసంపన్నం సుకుమారం మహాబలవు పుండరీక విశాలాక్షవు చీరకృష్ణాజినాంబరవు మనం రోజు చదువుకున్న శ్లోకాలు రెండు ఆ శ్లోకాలు రెండు చెప్పింది ఎవరు శూర్పణఖ కరుడుతో వర్ణించి చెప్పింది. అందుకని దీనికి బాగా అర్థమైంది వాళ్ళ సంగతి. అందుకని అంటుంది ఒరే నువ్వు రాముడితో యుద్ధం చేయడానికి వెళితే వెంటనే వాడి చేత తస్తావు. ఎందుకంటే వాడు చాలా తేజస్సు కలిగినటువంటి వాడు, దశరథుడి కొడుకు వాడు, కూడా ఉన్నటువంటి వాడు ఉన్నాడే నా ముక్కు చెవులు కోసినవాడు, వాడు మహావీర్య చాలా బలవంతుడు వాడు. వాళ్ళతో వాళ్ళని చంపడం నీ వల్ల కాదురా అంటుంది కరుడుతో. ఏవం విలప్య బహుశో రాక్షసి ప్రదరోదరి రథు సమీపే శోకార్త నష్టసంజ్ఞాపభూవ. ఈ రకంగా వాడితో మాట్లాడి ఇంక చివరి స్పృహ కోల్పోయింది అది ఆ భయంతో వాళ్ళతో. కరాభ్యాం ఉదరం హత్వా రురోద బృష దుఃఖిత. బాగా ఏడుస్తుంది అది, పడిపోయింది వాడితో. ఏవం అధర్షిత శూర శూర్పణఖ్యా కరస్తత ఉవాచ రక్షసాం మధ్యే కర ఖరతరం వచ. ఏ వీడికి బాగా కోపం వచ్చింది కరుడికి. అంటే దానికి వీడికి ఇంత కోపం తెప్పిస్తుంది అప్పుడు వీడు బెయ్యాడు వెంటనే పెట్టింది అనమాట వాడికి. అంటే వాడు ముందే అనుకున్నాడు 14 మంది మహాభయంకరమైనటువంటి వాళ్ళు పంపించాం అనుకున్నాడు వాడు. అది చెప్పింది నీ బొందా ఒక్కసారి 14 బాణాలు వేసాడు, 1 నిమిషం తెచ్చారు వాళ్ళు. ఒకదాని తర్వాత ఒకటి వేయడం కాదు, 14 బాణాలు ఒకసారి ఎప్పుడు తీశాడు ఎప్పుడు వేశాడు. వాళ్ళు చచ్చి పడిపోయారు అంతే. అసలు రాముడితో యుద్ధం చేసేప్పుడు అవతల వాళ్ళకి అర్థం కాదు బాణాలు ఎప్పుడు తీశాడో ఎప్పుడు ఎక్కిపెట్టాడో ఎప్పుడు వేశాడో. వీళ్ళు చూసే లోపల బాణాలు వచ్చడం వీళ్ళు గుచ్చుకోవడం పడిపోవడం అయిపోతున్నాడు. అలా ఉంటాయి. రాముడి యొక్క స్పీడ్ అసలు తెలీదు. అందుకని అది చూసింది ప్రత్యక్షంగా, చూసి చెప్పింది 14 మంది వీడు అనుకున్నాడు 14 మందిని పంపించాము అక్కడ చంపడానికి అనుకున్నాడు వీడు కరుడి కణించి. మరి వాళ్ళు తక్కువ వాళ్ళు కాదు మహాబలవంతులు. కానీ ఇప్పుడు చెప్పింది ఏం బలం వాడు బొంద వెంటనే బడి తెచ్చిపోయారు వాడని చెప్పింది. వాడికి బాగా ఎక్కింది వాడికి నా చెప్పాడు వాడు. ఇక నాకు కోపం వచ్చింది, ఇప్పుడు నా క్రోధం బాగా వచ్చింది, ఇక వాడిని వదిలిపెట్టినట్టున్నాడు వీడు. ఇక వదిలిపెట్టేదేముంది వాడు ఎంత తస్తాడు వీడును. మిడతలు వెళ్ళి నిప్పులో దూకుతాయి కదా అలా అవుతుంది వీళ్ళ సంగతి. సంగతి తెలియదు వీళ్ళకి. తవాపమాన ప్రభవ క్రోధోయం అతులో మమ. నిన్న అవమానపరిచారు కదా వాళ్ళు, నా కోపం బాగా వచ్చింది ఇప్పుడు. నశక్యదే ధారయుతం లవణాంబ ఇవోల్బణం. ఇప్పుడు ఇంకా వాళ్ళు ఎక్కడా కూడా నన్ను ఆపలేరు వాళ్ళు. ఎందుకంటే ప్రచండమైనటువంటి సముద్రం ఎలా అయితే ప్రచండంగా ఉంటుందో పూర్ణిమ నాడు అలా ప్రచండంగా నేను వెళ్తాను వాళ్ళ దగ్గరికి, నన్ను వాళ్ళు ఆపలేరు అంటున్నాడు. ఏం ప్రచండం చూద్దాం రేపు. కరుడు కరుడు వాడి సేనాపతి ఇంకోడున్నాడు దూషణుడు. వాడి పేరు కూడా చూడండి, ఒకడేమో గాడిదే కరుడు, వాడేమో దూషణుడు. అంటే వాడు యొక్క స్వభావం ఏంటంటే దూషింపబడేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు వాడు. అందుకని ఆ సేనాపతిని తీసుకుని ఈ కరుడు బయలుదేరతాడు రాముడి మీద యుద్ధం చేయడానికి. ఈసారి మాత్రం తక్కువ అంచనా వేయకుండా వీళ్ళందరూ చాలామంది బయలుదేరతారు. అందుకని ముందు వీడు చెప్ న రామం గణయే వీర్యాన్ మానుషం క్షీణజీవితం ఆత్మదుశ్చరితే ప్రాణాన్ హతో
యోధ్య విమోక్ష్యతే. ఇవాళ వాడు మానవుడు, వాడు చేసినటువంటి దుష్కర్మల వల్ల నా చేతిలో చావడం తప్పదు వాడికి, నువ్వేం బెంగ పెట్టుకోకంటున్నాడు. అందుకని ఇక 14,000 మంది బయలుదేరుతారు. ముందు 14 మందికి అయితే పంపించాడు వీడు, ఈసారి 14,000 మందిని తీసుకుని వీటి సేనాపతి అయినటువంటి దూషణుడు, ఈ కరుడు, రావణు మీకు యుద్ధాన్ని బయలుదేరుతారు. వాళ్ళు బయలుదేరినప్పుడు వాళ్ళకి మార్గంలో కొన్ని కనిపిస్తాయి, అవన్నీ ఎలా ఉంటాయి, మరి ఏ రకంగా యుద్ధం చేస్తారు వీళ్ళు రాముడితో అనేటువంటిది రేపు మనం చూస్తాం. వాసుదేవ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ 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 వాసుదేవ.